बाबा 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 अब्बा एंटी नीना सा चेलो चाला पोनंदी तोंदरगा चेप्पे अम्मो नी एद्दु कूडा नीलागे बागा बलिसिंदी बलिसिंदी नाकु गादले नीकु अदि सरे मोचेत्तो कोब्बरिकाय कोडतावट गा नुव्वु अनुमानमा इंदा कोट्टि चूद्दां మరి నష్టం ఒక్క రోజు అమ్మమన అయ్యా ఆ నష్టం మనం ఇచ్చేద్దాం రెండో రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను ఆ దెబ్బతో రైతులు బేజారు ఎత్తిపోయి మొత్తం అమ్మేస్తారు వారం రోజులు పోయాక 21 రూపాయలు అమ్ముకోవచ్చు భలే ఐడియా చెప్పావయ్యా దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానరా అది తీరువాలిగా లేటు పడిపోతే ఇల్లమ్మ అప్పు తీర్చాలరా కాడివండి తెలివిగా ఇల్లాలా కానివండిరా సరిగ్గా 24972 రూపాయలు 10 పైసలు ఇన్నమ్మ పైక బళ్ళి చేతులు మారటం ఎందుకులే అమ్మా నాకు ఇవ్వాల్సిన 20000 వడ్డీతో కలిపి 24972 రూపాయలు అయ్యింది ఇదిగో నోటు మిగిలిన ఈ 10 పైసలు మీకు ఇది నాకు రావయ్యా many many happy returns of the day thank you ఏంట్రా నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యు అంటావా సిగ్గులేదు దాన్ని కోరుకున్నోడికి కనీసం 5000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా ఇప్పుడే మా ఊరేల్ తీసుకొస్తాను మావయ్య ఏంటి నా కూతురికి 5000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా నిన్నే మిరపకాయలు అమ్మారంట ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే సరే ట్రై చేయి కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి చేస్తాను మామయ్య ఇప్పటికిప్పుడు 5000 రూపాయలు తెమ్మంటే ఎలా మిరపకాయలు అమ్మారగా అమ్మిన డబ్బు 10000 ని చదువు కోసం చేసిన అప్పుకి 10000 పొలం కోసం చేసిన అప్పుకి మిగతాది వడ్డీకి సరిపోయింది నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు డబ్బడిగాను లేదని చెప్తున్నానుగా చదువుపేయమంటావా నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు ఇప్పుడు అది మానేశారంటావా అదేంట్రా అట మాట్లాడతావు అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు శాకిరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను అంటే ఎడ్లు బండి అమ్మేస్తా 5000 వస్తాయిగా అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కడి నువ్వు ఒక్కడి మెడ మీద వేసుకొని అరక దున్నుతారా కమలా చిన్న పిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా మన కుటుంబం ఆధారపడింది వ్యాపారం మీద వ్యాపారం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద అది అమ్మేసి ఏం చేద్దామని ఏమో నాకు తెలియదు అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు శవమైన కొడుకు ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకు లేరా అన్నయ్య ఎట్లు బండి అమ్మేస్తాను పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునే వాడిని దళారి అని పిలుస్తారు తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలరా